అన్ని సేమ్ ఎందుకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల మున్సిపల్ సంబంధించిన శాఖ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఒకటే ముఖ్య ఉద్దేశం, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పని నా యొక్క సలహా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు కూడా సహకారం చేస్తారు, ఎందుకంటే మనం స్వచ్ఛంగా పరిపాలన చేస్తున్నాం అని చెప్పని దేశం మొత్తంలో ప్రజలందరికీ తెలిసిపోయారు. ఇప్పుడు మనం ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో మనం చూస్తున్నాం, టీఆర్ఎస్ వాళ్ళు ఒకటి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు. మేము చేసినామని చెప్పి 40 నుంచి ఎమ్మెల్యే గారు చెప్తున్నా చెప్పి 40 నుంచి మేము చేసినామని చెప్పి వారు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ ఏమో ఎమ్మెల్యే చేయలేదు, మేము చేస్తామంటాడు. ఇప్పటికీ ఏడాది గడుస్తున్నది, ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నది, ఇంతవరకు ఏ అభివృద్ధి జరగలేదు. అంతకుముందు ఎంపీ ఎలక్షన్ కంటే ముందు మనకు పట్టణ ప్రజలు ఎంత మోసం చేసిరంటే మనకు తెలుసు. 4500 ఇల్లు ఇస్తామని చెప్పని కవితతో స్టేట్మెంట్ ఇప్పించారు, ఒక జీవో అని పట్టుకొచ్చారు. 3 సంవత్సరాలు కలిసింది, ఇప్పటికీ ఆ జీవో సంఘటన లేదు, 4000 ఇల్లు లేవు. గతంలో మనకు మన టౌన్ కు 120 సాంక్షన్ అయితే ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వారిని గెలిపిస్తారు. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉన్నది, రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలి. మాకు నరేంద్ర మోడీ గారి ఆదర్శము కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఈ రోజు చేస్తున్నారు కాబట్టి వీరు కొట్లాడుకుంటున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకొని ఈ రోజు మన పబ్లిక్ సెంటర్ నుంచి వచ్చే డబ్బుల్ని వీరు మర్చిపోవడానికి చూస్తున్నారు, కానీ అభివృద్ధి కోసం చూస్తలేరు. ఖచ్చితంగా పట్టణ ప్రజలకు ఒకటే చిన్న పనవి, భారతీయ జనతా పార్టీ గుర్తించండి. ప్రతి వార్డులో మేము పోటీ చేస్తున్నాము, ఎక్కడైతే పువ్వు గుర్తుంటుందో ఆ పువ్వు గుర్తులో ఓటేసి మా అందరినీ గెలిపించాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. వచ్చిన కార్యకర్తలకు మరి స్టేజ్ మీద పెద్దలకు అందరికి నా యొక్క నమస్కారం. ఎందుకంటే ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి మన మున్సిపల్ లో. మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ అవకతవకలు చెప్తున్నాం, వాళ్ళు వీళ్ళ మీద చెప్తున్నారు. మరి మొన్న వచ్చిన ఫండ్స్ కూడా రిటర్న్ వెళ్లిపోయినాయి కాబట్టి మరి వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చేస్తున్న మాట చేస్తున్నాం టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్తున్నారు, మరి ఎక్కడ అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగడం లేదు. మరి ఎన్ని డబ్బులు వచ్చినా ఎక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి తెలుస్తలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ వాళ్ళకు బీజేపీ మున్సిపల్ కైవసం చేసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు బీజేపీ వాళ్ళకే ఓట్ వేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వింటున్నారు, వీళ్ళు చెప్పింది వింటున్నారు. ఎవరొచ్చి మనకి ఇంటికి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళకే ఓట్ వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధిలో ఇది చాలా వెనుకంజ ఉంది. ఎందుకంటే మన జగిత్యాల పట్టణం 50 రోడ్ ప్రతి ఎలక్షన్ కి 50 రోడ్ ముందు ఉంచి ఎలక్షన్ లో గెలవాలని చూస్తున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటే మనకు చాలా డెవలప్మెంట్ ముఖ్యము. వాటర్ కానీ మా డ్రైన్లు కానీ ఇక్కడ కూడా కరెక్ట్ లేవు. బయటకప్స్ ఉన్నాయి, ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి, కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా సరిగా పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ కూడా మా వాటిలో ఎట్లా ఎంత విపరీతమైన చెత్త విపరీతమైన సమస్యలు ఉన్నా ఎన్నిసార్లు మున్సిపల్ చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీ 48 వాటిని గెలిచి బీజేపీ మున్సిపల్ కైవసం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. జగిత్యాల ప్రజలకు టీఆర్ఎస్ కాంగ్రెస్ క్షమాపణ ఇవ్వాలి. మొన్న ఎమ్మెల్సీ గారు మాట్లాడి మరే సంజీవ్ కుమార్ గారు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది రోడ్డు వెడల్పు విషయంలో వాళ్ళు వైఫల్యం చెందిందని చెప్తారు. నీ 40 ఏళ్ల పాలనలో జగిత్యాల ఏం అభివృద్ధి చేసినావు? కూరగాయల మార్కెట్ ఏ పరిస్థితిలో ఉంది? మరి టౌన్ హాల్ ఏ పరిస్థితిలో ఉంది? ఇవన్నీ చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో జీవన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెంది. అదే విధంగా మరి 6 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పాలన ఆగుతుంది. ఇక్కడ ఏమన్నా నచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తప్ప రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా శూన్యం. జగిత్యాల ప్రజలు ఆలోచించాలి. ఈరోజు మరి రోడ్డు వెళ్ళేపులో గతంలో రమణతోటి నాటకాలు ఉన్న జీవన్ రెడ్డి, మరి ఈరోజు సంజీవ్ కుమార్ జీవన్ రెడ్డి జగిత్యాల ప్రజలను మభ్య పెడుతూ రోడ్డు వెడల్పులో డ్రామాలు ఆడుతూ వీళ్ళిద్దరిని బొందబెట్టాలి జగిత్యాల ప్రజలు. బీజేపీకి కైవసం చేసి 48 సీట్లలో బీజేపీ జెండా ఎగురవేయాలి. ఎగిరేసినట్టయితేనే రోడ్డు వెడల్పే కానీ కూరగాయల మార్కెటే కానీ టౌన్ హాలే కానీ అదేవిధంగా పార్కే కానీ పూర్తిగా రింగ్ రోడ్డుగా కేంద్రం నుండి మోడీ గారు ఉంటారు కనుక అమృత్ సిటీ జగిత్యాలను చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇది మా బాధ్యతగా ఇక్కడ 4 MPలు ఉన్నారు తెలంగాణలో. వీళ్లకు ఏ విషయంలో అయినా కానీ స్పష్టంగా జగిత్యాల మున్సిపాలిటీ పెద్దది కనుక మరి ఇది కైవసం చేసుకున్నట్టయితే ఈ రోజు వీళ్ళ నాటకాలతో చర్మగీతం పాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్.
మున్సిపాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టు, అదేవిధంగా వార్డుల విభజన అనేది వచ్చింది. వాస్తవంగా పోయినసారి కూడా ఇచ్చిన దానికి భిన్నంగా ఉంది. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా అధికారులతో కుమ్మక్కైనటువంటి వాళ్ళు చేతివాటం ప్రదర్శించి వాళ్ళకు అనుకూలంగా కొన్ని వార్డులు చేసుకున్నారనేది ప్రజలలో చర్చ జరుగుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎక్కడైతే అభ్యంతరాలు ఉన్నాయో అవతలి పార్టీ ఇక్కడ నుండి అక్కడికి సెట్లింగ్ చేయడం జరిగింది. ఉదాహరణకు బీట్ బజార్లో పోయినసారి బీట్ బజార్లో ఓట్లుంటే మనుషులుంటే మిషన్ కాంపౌండ్లో ఓట్లు రాయడం చేయడం జరిగింది. ఇది తప్పు. ఇప్పటికైనా అధికారులు సర్దిద్దుకోవాలి, ముందుకు చూపుతోటి పనిచేయాలని చెప్పి అధికారులకు తెలియజేస్తూ జగిత్యాల ప్రజలకు కూడా ఒక విన్నపం చేస్తున్నాము. గత 25-30 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు వస్తున్నారు, గెలుస్తున్నారు, పోతున్నారు, కానీ అభివృద్ధి అనేది ఎక్కడ వేసినా గొంగళి అక్కడనే ఉంది. చిన్న చిన్న థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ కూడా రోడ్డు వెడల్పు వేయడం జరుగుతుంది. హుజురాబాద్ కానీ, కుర్ట్ల కానీ, మెట్పల్లి కానీ, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ కూడా చేస్తుంది. కానీ మన సెలక్షన్ గ్రేడ్ కాబోయేటువంటి వాస్తవంగా కార్పొరేషన్ కూడా కావచ్చు, కానీ అటువంటిది కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. అధికారులు ఆయన గెలిస్తే ఈయనను అనడం, ఈయన గెలిస్తే ఆయనను అనడం తప్ప ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రజా పాలకులు కానీ చిన్న చూపు చూస్తూ జగిత్యాలను చాలా అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చారు. టౌన్ హాల్లో కుక్కలు పడుతున్నాయి, రైతు బజార్లో పందులు పడుతున్నాయి, మన పార్కు లోపల పిల్లలు ఆడుకుందామని స్థలమే లేదు, మార్కెట్ లో ఎంత అస్తవ్యస్తంగా ఉంది మీరు చూసే ఉంటారు. ఎక్కడ చూసినా పాత బస్టాండ్ అయితే అది ఎక్కడుకోవాల్సింది ఇక్కడ ఉంటుంది. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టి డైవర్ట్ చేసి ఆయన పరిపాలన చేసిండు, ఆయన కంటే ఈయన పరిపాలన చేసిండు. ఈయన మరి ఎవ్వరు కూడా రోడ్డు వెడల్పు ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? ఎవరు రోడ్డు మేము గెలిస్తే చేస్తాం, గెలిచిండ్రు కదా, మీరు అవకాశం ఇచ్చిండ్రు కదా, ప్రజలు చేయొచ్చు కదా. రాష్ట్రంలో మీదే ప్రభుత్వం ఉంది, మీకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీరున్నారు, అందరు ఉన్నారు, అందరు చేయొచ్చు కదా. అద్దానే వాళ్ళు ఎవరు? ఏం లేదు. ప్రజలను మభ్య పెట్టాలి, అబ్బం కట్టుకోవాలి, నా సీటు నాకు దక్కాలి అనేది ఇక్కడ జగిత్యాల, ముఖ్యంగా జగిత్యాల. అక్కడ వేరే కాన్స్టిట్యున్సీలో నియోగవర్గాలు తీసుకున్నట్టయితే అక్కడ ఈ మాటలు చెప్పరు, పని చేసి చూపిస్తారు. ఇవాళ మరి కేటీఆర్ కూడా అక్కడ ఎమ్మెల్యేనే, ఇంత డెవలప్మెంట్ చేసిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఫండ్స్? మనకెందుకు వస్తలేవు ఫండ్స్? ఆయన ముఖ్యమంత్రి కొడుకు అవుట్లు వస్తలేవా? మరి అక్కడ గజ్వెల్లిలో ముఖ్యమంత్రి ఉంది, ఆయన ముఖ్యమంత్రి అవుట్లు చేస్తారు. మరి మనం ప్రజలం కాదా? మనం ఓట్లు వేయలేరా? కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా జగిత్యాల ప్రజలకు నేను ఒక విన్నపం చేస్తున్నా. ఇదంతా మోసం మాటలు చెప్పుడు, మోసం లెక్కలు చేసుడు తప్ప ఏం లేదు. ఒక్కసారి మున్సిపాల్లో బీజేపీకి అవకాశం ఇస్తే సెంట్రల్ మినిస్టర్లను పట్టుకొని ఇక్కడ ఎంత ఫండ్స్ కావాలో దీనికంటే ఎక్కువ రేషియో ప్రకారం వచ్చేదంటే ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తాం, ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఈ రోజు డెవలప్మెంట్ జరుగుతుందంటే వాస్తవంగా నరేంద్ర మోడీ గారి యొక్క దయ వల్లనే, ఆ సెంట్రల్ ఇచ్చే ఫండ్ ద్వారానే ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. ఈయనను కేసీఆర్ ఇంత నమ్ముకుంటే మాత్రం మనకు చిప్పై గతి కాబట్టి, మన అభివృద్ధి జరగదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అవకాశం రానున్నటువంటి ఎలక్షన్ లో ఇవ్వాలని చెప్పి మరొకసారి ప్రజల్ని కోరుకుంటున్నాం. వచ్చిన కార్యకర్తలకి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్లో జరిగిన మీటింగ్ జరిగిన దానికి గురించి మాట్లాడదలుగుతుంది. వచ్చిన దానికి ఫామ్స్ తీసుకుంటున్నాం. ముందు ఎలక్షన్లో ముందు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. ఇంతవరకు ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 45 వార్డాల్లో పోటీ చేసే అభ్యర్థులుగా ఏ విధంగా మనం చేయాలి, ఏదైతే నిన్న మున్సిపల్ కమిషనర్ గారు హౌస్ 5 ప్రకారం, ఏది ఇంటి నెంబర్ల ప్రకారం వాటర్ విభజన చేసిండు, అది మాకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మా కార్యకర్తలకు మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పుల తడకగా మొత్తం మా వాళ్ళు చెప్తుండ్రు. దీంట్లో కేవలం కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క వార్డు లోపల గెలవడానికి ఒక కౌన్సిలర్ అభ్యర్థికి 50 నుంచి 100 తేడానే ఉంటుంది. ఆ 50 ఓట్లు 100 తేడాను వాళ్ళు యాడ్ చేసుకోవడం జరిగింది. అది కాంగ్రెస్ వారు కానీ టీఆర్ఎస్ వారు కానీ అధికార నాయకులు ఉన్నారు కాబట్టి యాడ్ చేసుకోవడం జరిగింది. దాన్ని మేము రేపు కమిషనర్ గారికి కూడా వినతిపత్రం ఇస్తాం. రెండవ విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు
నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టుకుని ఒకరు దొంగ దొంగ అంటే భుజాలు కుదుర్కున్న విధంగా చేసుకుంటుండ్రు. మేము ఇక్కడ సూటిగా అడుగుతున్నాం, ప్రజానికి కూడా అడుగుతున్నాం, ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నటువంటి జీవన్రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారు కానీ మీరు ఐదేళ్ల నుంచి వాళ్ళు ఏం చేసిండు, మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండు, ఈ సంజయ్ కుమార్ వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ళు అయిపోయింది, ఈ నుంచి మళ్ళీ 1 సంవత్సరం అవుతుంది, ఏం చేసిందని చెప్పని మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. ప్రజలు గమనిస్తుంది ఆ 50 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పాలించుకుంటూ మీరు సీనియర్ రైతులు కానీ తప్ప మీ ఆస్తులు పెరుగుతున్నాయి కానీ తప్ప మీరు ప్రజానికానికి చేసింది ఏమైనా ఉంది అని చెప్పానంటే మేము మీ ఆధ్వర్యం లోపల మిత్ర వీడియో మిత్రుల ఆధ్వర్యం లోపల మేము బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకని చెప్పానంటే ప్రజలారా ఒకసారి మమ్మల్ని గమనించండి, మేము ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు కూడా మాకు చెప్తుంది బీజేపీ కార్యకర్తలు మంచి కార్యకర్తలు హార్డ్ వర్కర్లు మీకు ఏం దిక్కు లేకున్నా సరే మీరు దేశం కోసం ధర్మం కోసం పోరాడతారు, మీ మీదనే కేసులు ఉన్నాయి, మీరే కష్టపడతారని చెప్పి చెప్తుంది. మేము ప్రజలకు విన్నవిస్తున్నాం, కేసులే కాదు దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఓటు రూపకంగా మాకు అవకాశం ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జగిత్యాల ఏ విధంగా చూపిస్తారని చెప్పని మేము చూపించి తీర్తామని చెప్పని మేము చెప్తున్నాం. మీకు తెలుసు దిశ ఏదైతే హత్య అక్కడ జరిగిందో ఎన్కౌంటర్ జరిగిందో దాని వెనుక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు దాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లాంటివి జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి ఎవరైతే ఉన్నారో ఏ విధంగా అయితే సీఎం ఉన్నారో ఆ విధంగా ఇక్కడ జరగాలని చెప్పని ఒత్తిడితో ఇక్కడ జరిగినటువంటి 4 ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మీరు చూడండి జగిత్యాల కూడా మరో యోగి లాంటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఇక్కడ పెట్టుండి మీకు ఏం కావాలో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో కార్యకర్తలు ఏం చూపించాలో ఖచ్చితంగా చూపిస్తారని చెప్పని మేము ప్రజలకు చెప్తున్నాం. ప్రజలను ఒకసారి ఆలోచించండి, మాకెందుకు మీరు అవకాశం ఇవ్వరు, మేము ఎందులో కూడా మేము ఎన్నుకున్నామని చెప్పని మాకు అవకాశం ఇవ్వరు. కేవలం డబ్బే అనుకుంటే వాళ్ళే ముందుంటారు, పోదామనుకుంటే వాళ్ళే ముందుంటారు కానీ తప్ప కేసులకైనా కష్టాలకైనా మేమే ముందున్నాం, మాపైనే కేసులు ఉన్నాయి. మేము ఒక పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాం, మాకు పాస్పోర్ట్ వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మా కార్యకర్తలు అందరూ ఉన్నారు, కౌన్సిలర్లు అందరూ అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు ఏ కౌన్సిలర్ కూడా విదేశాలకు వెళ్ళాలన్నా ఒక పాస్పోర్ట్ ఉంటే పరిస్థితుల్లో కూడా మా కార్యకర్తలు అందరూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించాలి, జగిత్యాల చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నింటిని అమ్మడం కూడా మేము ఒక ఎజెండా ఇస్తాం, జెండా ఎజెండా బయటకిస్తాం. మా జెండా ఎజెండా వెళ్ళిన రోజు ఈ కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు జగిత్యాలు పారిపోయి ఉండవలసిందే తప్పకని తప్ప ప్రజలు తరిమికొట్టే విధంగా ఉంటుంది మా ఎజెండా అని దాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. మా కార్యకర్తలందరూ కూడా ధైర్యవంతులుగా ఎప్పుడు కూడా భయపడరు, ఖచ్చితంగా పోరాడతారు ఈసారి కాశీ జెండా జగిత్యాలపై ఎగురుతాను చెప్పి తెలియజేస్తున్నాం. జై జై.